నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు యువతీ యువకులు జుట్టు రాలిపోతూ ఉందో జుట్టు రాలిపోతూ ఉందో బట్టనెత్తి ఉందని పెళ్ళి కాని యువకులు బాధపడుతూ ఉంటారు ఈ వెంట్రుకలు రాలిపోతాం బట్టతల అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది తండ్రికి తాతకు చిన్న వయసులోనే పెళ్లిగాకముందు బట్టతల వస్తే చిన్న వయసులోనే పెళ్ళి కాకముందే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా చుండ్రు తలపై దురద గోకుడు చుండ్రు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కోవిడ్ వచ్చినప్పుడు ఆ జ్వరం వచ్చినప్పుడు కొంతమందికి వెంట్రుకలు రాలిపోయినాయి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల మూడు ఆరు నెలల తర్వాత కూడా కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి పౌష్టికాహార లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి వెంట్రుకలు పల్చగా ఉంటాయి ఆడపిల్లలు కూడా వెంట్రుకలు ఒత్తుగా నల్లగా పొడుగుగా వెంట్రుకలు రింగులు రింగులు తిరిగి ఉండాలని కోరుకుంటారు మగపిల్లలు యువకులు కూడా వెంట్రుకలు నల్లగా ఒత్తుగా కర్లీ హెయిర్ రావాలని కోరుకుంటూ ఉంటారు ఈ కేశ సంపద కోసం నెలకి ఎంతో బడ్జెట్ని కేటాయించి హెయిర్ స్టైలిస్టుల దగ్గరికి వెళ్తుంటారు ఏది ఏమైనా వెంట్రుకలు ఒత్తుగా పెరగాలంటే వెంట్రుకలు రాలటం ఆగాలంటే పది రకాల ఆరో ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వినియోగించాలి ఒకటి అవిసి గింజలు గింజలను నూనె లేకుండా వేయించి పొడి చేసి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకుని తాగటం ద్వారా అవిసె గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండి వాటి ప్రభావం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి రెండు కోడిగుడ్లు కోడిగుడ్లు ఫారం గుడ్లైనా పర్వాలేదు కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా కలిపి తినాలి ఈ పచ్చ సొనలో బయోటిన్ అనే పదార్థం అండి వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినచ్చు ఆమ్లెట్ తినొచ్చు ఆబ్బాయిలు తినొచ్చు ఏ విధంగా అయినా రోజుకి రెండు మూడు కోడిగుడ్లు తినటము మీ వెంట్రుకలు బాగా పెరగటానికి దోహదపడుతుంది కోడుగుడ్డు పచ్చ సొన తినటం వల్ల చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ పెరగవు ఇక మూడు సిట్రస్ జాతి పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పనస వీటిలలో విటమిన్ సి అధికముగా ఉండటం వల్ల ఈ విటమిన్ సి ప్రభావం వల్ల కొల్లాజిన్ అనే పదార్థం అధికంగా ఉత్పత్తి అవుతుంది కొల్లాజిన్తో పాటు కెరటిన్ కూడా బాగా ఉత్పత్తి అయ్యి కుదుళ్ళు గట్టిగా ఉంటాయి ఇక నాలుగు పాలకూర పాలకూర దీన్ని పాలకూర జ్యూస్ తీసుకుని తాగవచ్చు లేదు పాలకూర పప్పులో కలిపి వండుకోవచ్చు దీనివల్ల తైల గ్రంథుల యొక్క ఆరోగ్యం కాపాడబడుతుంది తైల గ్రంథుల నుంచి శీబం అనే నూనె పదార్థం అధికంగా ఉత్పత్తి అవ్వటానికి తలపై ఉండే చర్మము పొడిగా కాకుండా నివారిస్తుంది ఇక ఐదు క్యారెట్లు ప్రతిరోజు ఒక క్యారెట్ పచ్చి క్యారెటే క్యారెట్తో పాటు కీరా దోసకాయ టమాటా ఉల్లిపాయ బీట్రూట్ వీటిని పచ్చివే కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని ప్రతిరోజు ఈ సాలడ్ తినటం ద్వారా వెంట్రుకలు బాగా వృద్ధి చెందుతాయి ఇక ఆరు వేరుశనగపప్పులు పల్లీలు ఈ పల్లీలలో బయోటిన్ అనే ఒక విటమిన్ ఉండటం వల్ల వెంట్రుకలు సమృద్ధిగా ఎదుగుతాయి వేరుశనగ పప్పులు ఉడకబెట్టుకుని తినచ్చు వేయించుకుని తినచ్చు వేరుశనగ పాకం పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ చిక్కీ కానీ తినచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు ఇక ఏడు పెరుగు ప్రతిరోజు పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి ఉత్తర భారతదేశంలో టిఫిన్తో పాటు చపాతి మరి అలాగే పుల్కాతో పాటే పెరుగు తింటుంటారు మనం మధ్యాహ్న భోజనంలో రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు ఉపయోగించాలి పెరుగుని తలకి రాయటం ద్వారా వెంట్రుకలు తల వెంట్రుకలు ఎదుగుదల బాగుంటాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఎనిమిది దాల్చిన చెక్క దాల్చిన చెక్క టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం తర్వాత ఒక చెక్క నోట్లో పెట్టుకుని నవిలేయచ్చు లేదు కాఫీలో కూడా దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు దాల్చిన చెక్క ప్రభావం వల్ల తలపై ఉండే చర్మములో రక్త ప్రసరణ పెరగడం ద్వారా వెంట్రుకలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయి ఇక తొమ్మిది చిలకరదుంప దీన్నే గెనుసుగడ్డ అంటారు స్వీట్ పొటాటో ఉడకబెట్టి కానీ కాల్చి కానీ రోజుకి కనీసము ఒక స్వీట్ పొటాటో జిల చిలకడదుంప తినటం ద్వారా ఈ చిలకడదుంపలో ఉండే విటమిన్లు ఖనిజ లవణాలు తలపై వెంట్రుకలు పెరగటానికి దోహదపడతాయి ఇక పది గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయ గింజలను రోజు ప్రతిరోజు రాత్రి ఇరవై ఐదు గ్రాములు నీళ్ళలో నానబెట్టి ఉదయం తినాలి ఈ గుమ్మడి గింజలలో జింకు ఐరన్ ఉండటం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి ఈ ఆహార నియమాలు పాటించటంతో పాటు మనం రకరకాల షాంపూలను వ్యాపార ప్రకటనలను నమ్ముకుని వాటిని ఉపయోగించటం కంటే కుంకుడుకాయతో వారానికి రెండు రోజులు తలస్నానము చేయటం శ్రేయస్కరం కుంకుడుకాయ కానీ చీకాయ కానీ వాడచ్చు కుంకుడుకాయతో పాటు మందార ఆకులు కూడా ఆ కుంకుడుకాయ రసంతో కలిపి వినియోగించడం ద్వారా వెంట్రుకలు బాగా ఎదుగుతాయి వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా తయారవుతాయి కనుక ఎవరైతే వెంట్రుకలు రాలిపోతున్నాయి రాలిపోతున్నాయని బాధపడేవారు ఈ పది రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వాడాలి మీ పాకెట్ కొమ్ముని పక్కవాడు ఎవరైనా అడిగితే ఆ వాడికి ఇవ్వడానికి నిరాకరించండి తప్పనిసరి పరిస్థితుల్లో మీ దువ్వెన వాళ్ళు ఉపయోగిస్తే దాన్ని బయటపారేయండి ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎవరు దువ్వెన వారు మాత్రమే వినియోగించాలి ప్రతి మూడు నెలలకు ఒక కొత్త దువ్వెన కొనుక్కోవటం శ్రేయస్కరం దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రము చేసుకుని దాని లోపల దువ్వెనలో దుమ్ము ధూళి మట్టి లేకుండా శుభ్రపరచుకోవలసిన ఆవశ్యకత ఉన్నది కనీసము వారానికి రెండు రోజులు తలస్నానము చేయటము ద్వారా వెంట్రుకలు రాలటమనేదాన్ని నివారించవచ్చు